కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీ ఇచ్చింది, దాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ ఎన్నికలకు కూడా చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ 6 గ్యారెంటీలను 100 రోజులపట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్లు దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చారో, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలిచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి. లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ నెల 20 నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకుని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో, దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్ధిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఉపయోగపడాల్సిందే. ఇవాళ దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. ఇలా లాంటి దెబ్బలు కూడా తిన్నాం మేము. కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 50 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు 10 లక్షల మందికి పైగా. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50 వేలకు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 10 లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ద ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. యుద్ద ప్రాతిపదికన రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా, అలాంటి దరఖాస్తులున్నాయి కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి, అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి వారందరూ కూడా ఈ 6 కాంగ్రెస్ పార్టీ సెంటర్ గ్యారంటీ స్కీమ్ల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప, గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు తెలిసి ఒక 10 లక్షల మంది పెళ్లి అనేవచ్చు, మేజర్ లేరు, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త కుటుంబాలు అన్ని కూడా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశీలనలో తీసుకొని వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడము, వాళ్ళందరికీ లబ్ధి చేరుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది.
కాబట్టి మళ్ళా ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామాత్రంగా దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజులపాటు అమలు చేయాలి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. దరఖాస్తు ప్రారంభించండి, ఇబ్బంది లేదు మీరు. కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారో, రేషన్ కార్డులు ఎప్పటివరకు ఇస్తారో వాటిని కూడా ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఇది ప్రజాధనము, ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ఉన్నది, లబ్ధిదారులకు చేకూర్చాల్సిన బాధ్యత ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన అదే, చిట్ట చివరి పేద వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా మాకు స్ఫూర్తి నింపిరో దానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం.